అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వ్యవహారం వరద ప్రాంతం. కృష్ణా ఉగ్రత కూడా విజయవాడ మొత్తం కూడా నీట ముడిగిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న విజయవాడకి ఈ వరద ముద్దుపైతే ప్రజలైతే తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో వారికి కనీస అవసరాలు తినడానికి తిండి, తాగటానికి నీళ్లు కూడా లేని పరిస్థితిలో పూర్తిగా కూడా భుజాలపై వేసుకున్నారు ప్రకాశం జిల్లా టీడీపీ క్యాడర్. వారికి కావాల్సిన ఆహారంతో పాటు నిత్యావసర సరుకులు, తాగటానికి నీళ్లు కూడా ఒంగోలు నుంచి సరఫరా చేసేందుకు కోసం పూర్తి స్థాయిలో ఇక్కడ గత రాత్రి నుంచి సుమారు 200 మంది సిబ్బందితో ఆహారాన్ని తయారు చేసేతో పాటు వారికి సరఫరా చేసేందుకు కోసం వాహనాలు అయితే సిద్ధం చేసిన పరిస్థితిలో వారు మనతో పాటు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎప్పటి నుంచి అసలు ఎంతమందికి ఈ ఆహారాన్ని చేపడుతున్నారు అనేది చెప్పండి. గత రాత్రి నుంచి అయితే ఆహారం తయారీ కోసం చాలామంది కష్టపడిన పరిస్థితి, ఇప్పటికిప్పుడు 50 మంది వాలంటీర్లు కూడా రెడీ చేశారు. అసలు ఎంతమందికి ఆహారం తయారు చేస్తున్నారు, ఎన్నింటికి పంపిస్తున్నారు? దాదాపు 50,000 మందికి ఆహారం ఇవ్వాలని చెప్పి మా నాయకులు ఒంగోలు ఎమ్మెల్యే గారు, దామచల జనార్దన్ గారు రాత్రి నుంచి ఇక్కడే ఉండి అందరి చేత అదంతా ప్రిపేర్ చేపించడం జరిగింది. అట్లాగే నిన్న ఈ వరదలో ఏదైతే కనుక విజయవాడలో ఆ ప్రాంతాల్లో ఏదైతే జనాలు ఇబ్బంది పడుతున్నారో, బాబు గారు దాదాపు 2 రోజుల నుంచి నీళ్ళలోనే ఉంటూ అందరు బాగోగులు తెలుసుకుంటూ అక్కడ ఏ సహాయ సహకారాలు అందించారో అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఒంగోలులో రాత్రి నుంచి విరామంగా అన్ని చోట్ల ఇవన్నీ ఏర్పాట్లు చేపించి ఇప్పుడు సార్ ద్వారా అందరం బయలుదేరి అక్కడికి వెళ్ళి సహాయ కార్యక్రమాలు చేయడానికి వాలంటీర్లకు అందరం కూడా బయలుదేరుతా ఉన్నాం. అదేవిధంగా విజయవాడలో కూడా కొంతమంది సత్సంగ సంస్థల వాళ్ళు కూడా వచ్చి అంతా నిర్వహిస్తున్నారు. జనార్దన్ గారు సమక్షంలో ఇక్కడ 50,000 మందికి అందరికీ ఫుడ్ అందించాలని చెప్పి ఇప్పుడు బయలుదేరటం జరుగుతూ ఉంది. ఈ మొత్తానికి చెప్పండి, నారా చంద్రబాబు నాయుడు ఒక సందేశం కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే అందుబాటులో ఉన్నారో, ఎవరైతే వాలంటీర్గా ముందుకొచ్చి ప్రజలను ఆదుకోవాలి, నిర్వాసితులను అయితే పూర్తిగా వారు కావాల్సిన సహాయ సహకారాలు అందించని చెప్పిన ఒక పిలుపు మేర ఈ మొత్తం కూడా అధికార యంత్రాంగంతో పాటు పార్టీ క్యాడర్ కూడా కలిసి కదిలింది. అందులో భాగంగానే ఇప్పుడు ఆహారం తయారు చేసి పంపిస్తున్నారని చెప్తున్నారు. దీనిపై మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఒక పెను ఇబ్బంది, ఒక ప్రకృతి విలయం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కింద స్థాయి కార్యకర్త దాకా ప్రతిదానికి సర్వీసులో ముందుంటారు. అందులో భాగంగా మనం గతంలో చూసినాం, మేము 2002లో కర్నూలులో ఫ్లడ్స్ వస్తే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా వారికే వాళ్ళు ఎంత కొంత సాయం చేసుకుంటూ బియ్యం అయితే నిత్యావసర వస్తువులు అయితేనేమి తీసుకెళ్ళి ఆ రోజు కర్నూలు ఇచ్చినారు. అంటే తెలుగుదేశం పార్టీ అంటే సేవ, సేవకి మారిపోయారు తెలుగుదేశం పార్టీ అని చెప్పేదానికి మేము ఎప్పుడూ ముందుంటాం. రాత్రి మా ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారు ఒక పిలుపునిస్తే 11:30 నుంచి ఇక్కడ వీళ్ళకి దాదాపు 50,000 మందికి అన్నాలు చూస్తున్నారు మీరందరూ వడ్డించడం కోసం. ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వారితో పాటు మా తెలుగుదేశం పార్టీ మహిళా మనులైతేనేమి, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేమి, వాళ్ళు కూడా ఆ పనిలో భాగం అయ్యి వాళ్ళు అంటే మేము అధికారంలో ఉన్నాము, మేము నీడడం అనే ఫీలింగ్ లేకుండా అందరూ వాళ్ళకి తోచిన పని చేసుకుంటూ వచ్చారు. నిజంగా ఇలాంటి సందర్భంలో ఒక ఎప్పటి వచ్చినప్పుడే మనుషులు అనేవాళ్ళు మానవత అనేది ముందుకు వస్తుంది. దానికి నిదర్శనం ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి స్వచ్ఛందంగా ఈ రోజున అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారం అందించాలని చెప్పి అనుకుంటున్నారు. అయితే గత 2 రోజులతో పోల్చుకుంటే ఈ రోజు కొద్దిగా వరద ఉధృతి తగ్గింది, కాకపోతే సహాయ సహకారాలు అయితే బట్టి ఇంకా కొన్ని రోజులు అవసరమవుతాయి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితుల్లో ఇటువంటి సహాయ సహకారాలు ప్రకాశం జిల్లా టీడీపీ నుంచి, ముఖ్యంగా ఒంగోలు నుంచి ఇంకెన్ని రోజులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటారా? మా రాష్ట్ర పార్టీ పిలుపు ఎన్ని రోజులు సర్వీస్ చేయమంటే మేము అన్ని రోజులు చేయడానికి మేము ముందున్నాం. కావాలంటే ఈ ఒంగోలు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వెళ్ళి ఆడ ఒక పది రోజులు ఉండి వాళ్ళకి ఏదైనా చేయాలా, మీరు అందరూ అందుబాటులో ఉండాలంటే మేము అందుబాటులో ఉండడానికి దామచల జనార్దన్ గారి నాయకత్వంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తాం. ఇది మొత్తానికి కూడా ఒంగోలు ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నుంచి కూడా టీడీపీ క్యాడర్ పూర్తిగా కూడా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాము. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల సమయం గత రాత్రి నుంచి కూడా సుమారు 200 మంది వర్కర్తో, 50 మంది వాలంటీర్లతో కూడా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారి సహాయ సహకారాలతో కూడా ఇప్పుడు వరద బాధితులకైతే ఇక్కడి నుంచి ఆహారము, నీటి పదులు, అదేవిధంగా నిత్యావసర సరుకులు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచే అందజేయడం జరుగుతుందని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు తెలియజేస్తున్న పరిస్థితి. విడియం లక్ష్మణతో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు ప్రకాశం జిల్లా.